జాతీయ చేనేత దినోత్సవం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. పట్టణ పద్మశాలి సంఘంతో పాటు కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వేడుకల్లో పాల్గొని నేతన్న విగ్రహానికి పూలమాలలు వేసి జై మార్కండే అంటూ నినదించారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగుల సత్యనారాయణ, టీపీసీసీ సభ్యులు పట్టణాధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, పలు మండలాల అధ్యక్షులు, వివిధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ నేతన్నలకు ఎంతైతే చేయాలో అంత చేయడం లేదనేటువంటిది మేము అధికారంలో ఉన్నప్పుడు చేసిన దానికి ఇప్పటికీ కొలమానం చేసుకుంటే స్పష్టంగా కనబడతా ఉంది. ఇవాళ నేతన్నల బతుకులు చిత్రమయ్యే విధంగా జిఎస్టీ విధించినప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మాటలకే పరిమితం అవుతా ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అసలు మొత్తం ఈ ఉత్పత్తి చేనేత వర్గమే ఇక్కడ ఉన్నటువంటి స్థితిలో ఇంత పెద్ద శాతం ఉంటే ఇక్కడ టెక్స్టైల్ పార్క్ భూతమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు మేము చేనేత కార్మికులకు బీమా సౌకర్యం కల్పిస్తూ ఉంటాను. అయ్యా బతుకున్నప్పుడు ఏమైనా చేయండి, కానీ చనిపోయాక ప్రమాదవశాత్తు చనిపోతే బీమా సౌకర్యం కల్పించడం కాదు, బతుకున్నప్పుడు వాళ్ళకి ఏం చేయగలుగుతారో మీ అంశాన్ని చెప్పి వాళ్ళకి న్యాయం చేసే ప్రయత్నం చేయమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అధికారంలో ఉన్నప్పుడు మేము తప్పకుండా ఇక్కడ నేత వర్గాలకు ప్రయత్నం చేసినాం. ఇక్కడ ఉన్నటువంటి కుటీర పరిశ్రమ మాట్లాడుతున్నా వాళ్ళందరికీ లాభం చేయాలన్నాం. ఆ విధమైనటువంటి ప్రయత్నం ఎనిమిది సంవత్సరాలుగా ఇంత పెద్ద అధికారం తీసుకున్నాక మళ్ళీ రాదక ముఖ్యమంత్రి కొడుకు, కానీ ఇక్కడ మాత్రం న్యాయం జరుగుతున్న చిక్కపోయి వరంగల్ కాకతీయ ఎమ్మెల్యే టెక్స్టైల్ అక్కడ ఒక నేత కార్మికులకు సంబంధించిన అంశం లేకుండా ఇక్కడ ఈ కుటీల ప్రాంతానికి నేత కార్మికులకు సంబంధించినటువంటి ట్రక్టర్ను మేము ప్రతిపాదన చేసి ఇంకా పెండింగ్లో ఉంది, దాన్ని వెంటనే చేపట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.